ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమిశ్రమం. నేను మీ మాధవి. నాకు లిగ్మెంట్ సర్జరీ జరిగి 1.5 ఇయర్ అవుతుందండి. ఇప్పటికి కూడా ఇంకా నేను కాలుకి పెయిన్ ఫీల్ అవుతున్నాను. ఇంకా నార్మల్ వాక్ రాలేదు, మజిల్ స్ట్రెంగ్త్నింగ్ రాలేదు. సో ఇంట్లో ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా నాకు మజిల్ స్ట్రెంగ్త్ అన్నది రావట్లేదని నేను జిమ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి కూడా 10 రోజులు అయిపోతుంది. సో నాకు కొద్దిగా కాలు చాలా రిలీఫ్ అనిపించింది. ఇంకా అలాగే నడుస్తున్నప్పుడు ఇంతకు ముందులాగా పెయిన్ కూడా నాకు రావడం లేదండి. సో ఎంత మనం ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసినా కూడా కంటిన్యూగా మనం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనకు తొందరగా మజిల్ స్ట్రెంగ్త్నింగ్ వస్తుందండి. నాకు సర్జరీ జరిగిన 1 ఇయర్ తర్వాత నేను మళ్ళీ రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు జిమ్లో జాయిన్ అయ్యి మజిల్ స్ట్రెంగ్త్నింగ్ చేయమన్నారండి. సైక్లింగ్ కానీ ఇంకా కొంచెం లైట్గా వెయిట్ లిఫ్టింగ్ కానీ అలాంటివి చేయమన్నారు లెగ్ తోటి. సో నాకు ఇంట్లో కుదరలేదు, అందుకని నేను ఇలా ఎక్సర్సైజెస్ జిమ్లో చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ ఈరోజు వీడియోలో అయితే నేను వార్మప్ ఎక్సర్సైజెస్ ఎలా చేస్తాను అన్నది నేను షేర్ చేస్తాను. నేను ఈ 1.5 ఇయర్గా వాకింగ్ తప్పించి ఇంకా ఎలాంటి ఎక్సర్సైజెస్ ఈ కాలు నొప్పితో చేయలేకపోతున్నాను కాబట్టి నాకు సైడ్ ఫ్యాట్, ఇంకా అలాగే బెల్లి ఫ్యాట్ చాలా వచ్చిందండి. ఇంకా అలాగే వెయిట్ కూడా నేను పెరిగాను చాలా. సో ఇవన్నీ తగ్గడానికి నేను జిమ్లో జాయిన్ అయ్యాను. సో ఈ సైడ్ ఫ్యాట్, బెల్లి ఫ్యాట్ తగ్గడానికి నేను ఏం ఎక్సర్సైజెస్ చేస్తున్నాను అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తానండి.